చూడండి పిల్లలు, నేను అమీర్ బాషా ఈ అబ్బాయి ఇంకు నాకు రెగ్యులర్గా లాస్ట్ ఇయర్ అంటే ముందు ఇయర్ నుంచి చూస్తున్నా వాళ్ళు కొంతమంది కొత్త పిల్లలు ఉన్నారు. కరోనా రాకముందు ఆల్మోస్ట్ సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు వచ్చేవాడి, మధ్య మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇప్పుడు రావడానికి ఫస్ట్ విజయబాబు సారే ఒకసారి బ్లైండ్ స్కూల్ పోదామని స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా దీన్ని ఎట్లా వర్కౌట్ చేస్తే బాగుంటుందని మన వల్లి భాష సార్ని సంప్రదించడం జరిగింది. సార్ ఏమో మొత్తం ఇంకా సార్ మాకు ఇట్లా రేషన్ అవసరం ఉంది, పిల్లలకు కొంచెం అది మాకు సమకూరిస్తే బాగుంటుందని చెప్పంగా ఇంకా మేము మా గ్రూప్లో మా ఫ్రెండ్స్ అందరినీ ఫార్వర్డ్ చేసుకుంటే దాదాపు ముందుకు వచ్చారు. సో అట్లా 3 మంత్స్ ఒక 1 మంత్ విజయబాబు సారు, 1 మంత్ సునీల్ సారు, 1 మంత్ జగన్ సారు, ఒక 100 కేజీస్ రైస్ నేను ఇట్లా చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదో ఒకరోజు వచ్చి అందరి పిల్లలతో మాట్లాడి పోయేవాళ్ళము. ఇదైతే కొంచెం మంత్స్ వరకు కొంచెం పిల్లలకు హెల్ప్ అవుతుందని వల్లి సార్ చెప్పంగా ఆ రకంగా చేసుకుంటా వచ్చినాను. ఇంకోటి వీటి ఇదంతా ఒకటే ఫస్ట్ మన మహేష్ రెడ్డి సార్ని, వల్లి సార్ని, ఇంకోసారి అనుకుని ఫయాజ్ సార్ని అందరినీ అభినందించాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు ఆశ్రయం ఇవ్వడం ఒకెత్తు అయితే చదువు చెప్పడం ఇంకో ఎత్తు. ఆశ్రయం ఇవ్వచ్చు, అది మంచి ఉద్దేశమే, మంచి ఆలోచనే, కానీ చదువు చెప్పడం వల్ల ఆ పిల్లలకు ఫ్యూచర్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. దీనికి ముఖ్యంగా ఇన్స్పిరేషన్ ముగ్గురే, మీ మహేష్ రెడ్డి సారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంక్ డిపార్ట్మెంట్తో వల్లి సారు, ఇట్లా మీ సార్ వాళ్ళే మీకు ఆదర్శదాయకం. వాళ్ళు బ్లైండ్ అయ్యింది, చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మంచి స్థానంలో ఉన్నారు. మీరు కూడా అదేవిధంగా ముందుకు పోయి చేయాలని చెప్పి చదువుకొని మంచి ఉద్యోగ అవకాశాలు అర్పించి మంచి స్థానంలో నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ వాళ్ళు కష్టపడి మీ అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. సో మీరంతా కష్టపడి బాగా చదువుకొని, సో అబ్బాయి చెప్తున్నాను ఇందాక వల్లి కోటి, సో మంచి చదువుకోవడం వల్ల మీకు మంచి జాబ్స్ ఆపర్చునిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో మీరు చదువుకొని పెద్దగా జాబ్ తీసుకొని మీలాంటి ఇటువంటి వాళ్ళకే మళ్ళీ మీరు హెల్ప్ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ అన్నీ ఉండొచ్చు, బట్ మీకు అందరికీ ఒక ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఎవ్రీబడి గాట్ సమ్ పర్పస్ ఇన్ లైఫ్, మీరు ఖచ్చితంగా ఆ పర్పస్ సాటిస్ఫై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీ సార్ వాళ్ళకి ఖచ్చితంగా వీ షుడ్ అప్రిషియేట్ దెమ్, టైం అయితే పెట్టడం కానీ ఏదైతే కేర్ తీసుకోవడం కానీ దాంతోపాటు చదువు చెప్పడం కూడా చాలా ఓపికతో కూడిన పని ఇది. సో టైం ఒకరి నుంచి టైం తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని ఈ రోజుల్లో. అటువంటిది టైం కేటాయిస్తున్నారంటే వెరీ అప్రిషియబుల్ థింగ్. మీరందరూ కూడా బాగా చదువుతున్నారు, ఇంకా ఇట్లే అందరికీ ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో అందరూ కొంచెం అది బాగా అవేర్నెస్ పెంచుకొని ఆపర్చునిటీస్ గ్రాప్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీబడీ. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.